అందరికీ నమస్తే అండి తెలుగుదేశం పార్టీలో ఎంపీ స్థానాల విషయంలో అంత పోటీ అయితే లేదు ఆ పార్టీలో ఎమ్మెల్యే స్థానాలు ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేయడానికి కొన్ని కొన్ని నియోజకవర్గాలకు పది మంది కూడా పోటీ పడుతున్న సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు గుంటూరు పశ్చిమ ఎంతమంది ఉన్నారు అలా కొన్ని నియోజకవర్గాలకు ఎక్కువ మంది పోటీ పడుతున్నారు కొన్ని నియోజకవర్గాలకు ఇద్దరు ముగ్గురు పోటీ పడుతున్నారు కానీ ఎంపీ స్థానాలు వచ్చేసరికి ఆ పోటీ లేదు అసలు ఇంట్రెస్టే చూపించట్ల ఎంపీ స్థానాల నుంచి పోటీ చేయడం రిస్క్ ఒకటి వాటము భయం ఓడిపోతామేమోనని భయం రెండు డబ్బులు బాగా ఎక్కువ ఖర్చు పెట్టాలి మోర్ దాన్ హండ్రెడ్ వన్ ట్వంటీ వరకు ఖర్చు పెట్టాలి సో అంత ఖర్చు పెట్టినా గెలుస్తామో లేదో డౌటు ఒకవేళ గెలిచినా గవర్నమెంట్ రాకపోతే వేస్టు గవర్నమెంట్ వచ్చినా వీళ్ళు గెలవకపోతే ఎమ్మెల్యేలుగా గెలవకపోయినా అసెంబ్లీ ఇన్ఛార్జీలుగా చాలామని అవ్వచ్చు కానీ ఎంపీలుగా పోటీ చేసి గెలవకపోతే వాళ్ళకి ఎక్కడా కూడా అవకాశం ఎవరు ఇన్ఛార్జ్ ఎవరు అంత ప్రోటోకాల్లో కూడా ఉండదు ఏదో నామినేటెడ్ పదవిస్తే ఇస్తే వెళ్ళి ఫోటోలు తీయించుకోవడానికి తప్ప దేనికి పనికిరాదు అందుకే ఎంపీ స్థానాల విషయంలో అంత పోటీ అయితే ఉండట్లేదు సో అటువంటి ఎంపీ నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి తెలుగుదేశం పార్టీలో ఒంగోలు ఎవరు పోటీ చేస్తారో తెలియదు నర్సరావుపేట ఎవరు పోటీ చేస్తారో తెలియదు ఒక క్లారిటీ లేదు కడప కర్నూలు హిందూపురం అలాగే నంజ్యాల ఇలాంటివి చాలా ఉన్నాయి సో అందులో నర్సరావుపేట గురించి మనం ఇప్పుడు ఒకసారి డిస్కస్ చేద్దాం నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా పుట్ట మహేష్ గారు పోటీ చేయబోతున్నారు అని ఒక రెండు నెలల కిందట ఒక వార్త వైరల్ అయింది నేను కూడా చేశాను నేను కూడా వీడియో చేశాను ఆయన కూడా ఆయన ప్రయత్నిస్తున్నారు డిస్కషన్స్ జరుగుతున్నాయని అది నిజమే కానీ ఇప్పుడు తాజా సమాచారం ఏంటంటే పుట్ట మహేష్ గారు పోటీ చేయట్ల ఆయనకు ఆయనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ పార్టీ ఆయనకి ఇవ్వడానికి కొంచెం అడుగులు వేస్తోంది ఆయన పోటీ చేయట్ల ఆయన మైదుకూరు అసెంబ్లీ నుంచే పోటీ చేస్తారు అని తాజాగా ఉన్న సమాచారం మైదుకూరు నుంచి పుట్ట సుధాకర్ యాదవ్ గారు పోటీ చేశారు కదా గత రెండు ఎన్నికల్లో సో వాళ్ళ అబ్బాయి మహేష్ గారు మైదుకూరు నుంచి ఈసారి పోటీ చేయబోతున్నారు అని అంటున్నారు సో మరి ఈ నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా నిజానికి పుట్ట మహేష్ గారు పోటీ చేస్తారని సుధాకర్ యాదవ్ గారు అక్కడ ఆ నర్సరావుపేట పార్లమెంట్ పరిధిలో ఉన్న టీడీపీ నాయకులతో మాట్లాడారు మరోవైపు యనమల రామకృష్ణుడు గారు కూడా చాలామంది టీడీపీ నాయకులతో ఫోన్లో మాట్లాడి మహేష్ గారు పోటీ చేస్తారు కలిసి వర్క్ చేయండి గెలవాలి అది ఇది అన్నారు ఒక వారం రోజుల పాటు సర్వే చేశారు గ్రౌండ్ లెవెల్లో తిరిగారు అంతా చేశారు కానీ ఎందుకో ఇప్పుడు మహేష్ గారిని తప్పించి మరో కొత్త పేరు వస్తుందన్నమాట సో ఈ నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో చూసుకుంటే మనం గత రిజల్ట్స్ చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ గెలిచింది అక్కడ లక్షన్నర మెజారిటీతో లావు శ్రీకృష్ణదేవరాయలు గారు గెలిచారు టీడీపీ తరఫున పోటీ చేసిన రాయపాటి సామశివరావు గారు ఓడిపోయారు ఇక రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రాయపాటి సాంబశివరావు గారు ముప్పై ఐదు వేల మెజారిటీతో గెలిచారు అంటే ఇది పల్నాడు ఏరియా కదా వైసీపీ బెల్టే కాస్త వైసీపీకే పొట్టెక్కు ఉంటుంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీ కేవలం ముప్పై ఐదు వేల తేడాతో ఓడిపోయింది రెండు వేల తొమ్మిదిలో మోదుగులు వేణుగోపాల్ రెడ్డి గారు గెలిచారు అది కూడా చాలా తక్కువ మెజార్టీ పదహారు వందల ఏడు మెజార్టీతో ఇక రెండు వేల నాలుగులో టీడీపీ ఓడిపోయింది రెండు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కూడా టీడీపీ ఓడిపోయింది తొంభై ఎనిమిదిలో టీడీపీ ఓడిపోయింది తొంభై ఆరులో గెలిచింది సో ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాలు చూసుకుంటే పెదకూరిపాడు చిలకలూరుపేట నర్సరావుపేట సత్తెనపల్లి వినుకొండ గురజాడ మాచర్ల ఏ ఒక్క రిజర్వ్ నియోజకవర్గం లేదు అన్నీ కూడా ప్యూర్ రెడ్డి సామాజిక వర్గం కొన్ని చోట్ల కమ్మ సామాజిక వర్గం కొన్ని చోట్ల కొన్ని చోట్ల కాపు సామాజిక వర్గం డామినేషన్ ఉన్న నియోజకవర్గాలు ఎక్కువ పెదకూరపాడు చిలకలూరుపేట నర్సరావుపేట సత్తెనపల్లి వినుకొండ గురజాల అంటే ప్యూర్ సామాజిక ఆధిపత్యం ఎక్కువగా ఉన్న నియోజకవర్గం సామాజిక చైతన్యం ఎక్కువగా ఉన్న నియోజకవర్గం అందుకే అందుకేదన్న పల్నాడు ప్రాంతం అంటారు రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉన్న నియోజకవర్గం సో ఇప్పుడు ఈ నియోజకవర్గాన్ని రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తే బాగుంటుంది అని తెలుగుదేశం పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నారు ఎందుకంటే ప్రస్తుతం ఇక్కడ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు చూసుకున్న లేదా రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను చూసుకున్న పెదకూరపాడు కమ్మ సామాజిక వర్గానికే ఇవ్వాలి కొమ్మాలపాటి శ్రీధర్ గారు కావచ్చు లేదా భాష్యం ప్రవీణ్ గారు వాళ్ళిద్దరిలో ఎవరైనా సరే ఖచ్చితంగా కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వాలి చిలకలూరుపేట పత్తిపాటి పుల్లారావు గారికే ఇవ్వాలి లేదా మరో కమ్మ సామాజిక వర్గానికే ఇవ్వాలి నర్సరావుపేట బీసీ అభ్యర్థి అరవింద్ బాబు గారు ఉన్నప్పటికీ అక్కడ కూడా మార్పు చేస్తే కనుక కమ్మ సామాజిక వర్గానికే ఇస్తారు అనేది ఒక టాక్ ఉంది అలాగే సత్తెనపల్లి అది జనసేనకి ఇస్తే కనుక కాపు సామాజిక వర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది వినుకొండ జీవి ఆంజనేయులు గారు కమ్మ సామాజిక వర్గం గురజాల యరపతి శ్రీనివాసరావు గారు కమ్మ సామాజిక వర్గం మాచర్ల జోలకంటి రెడ్డి గారు రెడ్డి సామాజిక వర్గం సో ఇక్కడ మనం ఈ ఏడు నియోజకవర్గాలు చూసుకుంటే నాలుగు కమ్మ సామాజిక వర్గం అవుతుంది ఒకటి ఇస్తే బీసీ లేదంటే కమ్మ అవుతుంది ఒకటి రెడ్ అవుతుంది ఒకటి కాపు అవుతుంది సో ఇలా మొత్తం చూసుకుంటే ఈ పల్నాడు ప్రాంతంలో రెడ్డి సామాజిక వర్గ ఆధిపత్యం ఉంటుంది కమ్మ సామాజిక వర్గ ఆధిపత్యం ఉన్న ప్రాంతాలు ఉంటాయి కాపుల ఆధిపత్యం ఉన్న గ్రామాలు కూడా కొన్ని ఉంటాయి అలాగే కానీ ఓటింగ్ పరంగా బీసీ యాదవ్ ఓటింగ్ ఎక్కువగా ఉంటుంది కొన్ని చోట్ల ముస్లిం ఓటింగ్ కావచ్చు ఎస్సీ ఓటింగ్ కావచ్చు మిశ్రమంగా ఉంటుంది కానీ రాజకీయ ఆధిపత్యం మొత్తం వాళ్ళదే సో అందుకే నరసరావుపేట నియోజకవర్గాన్ని ఈసారి రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తే బాగుంటుంది అని తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తుందంట దానికోసం రకరకాల సర్వేలు చేస్తున్నారు కొన్ని కొన్ని పేర్లు ప్రపోజ్ చేస్తున్నారు మన దృష్టికి అయితే కొన్ని పేర్లు వచ్చాయి అవి ఇప్పుడే లీక్ చేయొద్దులు కానీ అవి ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు గాలి వార్తలు కానీ చూద్దాం టైం వచ్చే కొద్దీ మొత్తానికి రెడ్డి సామాజిక వర్గానికే ఇస్తారు అనేది తాజాగా ఉన్న సమాచారం చూద్దాం జరుగుద్ది అనేది థ్యాంక్ యూ